హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం వెల్లుల్లిపాయలు అల్లము పసుపు సాల్ట్ చెక్క లవంగాలు ఒక నల్లయాలక అండి అరకిలో వంకాయలు తీసుకున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి పొడి జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు ధనియాలు చింతపండు మినపప్పు పల్లీలు కందిపప్పు మెంతులు అండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి నేను సిమ్లో ఉంచేసుకొని పల్లీలు మొత్తం వేగేంత వరకు అలా ఫ్రై చేయండి చూడండి అలాగా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని పల్లీలు అలా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు సగం కప్పు నువ్వులండి నువ్వులు కూడా ఒక్క నిమిషం అలాగా అండి నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా చూడండి ఊరికే ఒక్క నిమిషం అలాగా వేయించేసుకోండి రెండు స్పూన్లు ధనియాలండి పావు కప్పు రెండు స్పూన్లు ధనియాలు వేసేసి అవి కూడా లో ఫ్లేమ్లో అలా కొంచెం ఫ్రై చేసేసుకోండి చూడండి అలాగా తీసి పక్కన ఉంచేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర అండి చూడండి జీలకర్ర కూడా అలా ఫ్రై చేసి చేసుకోండి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ కందిపప్పు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఒక నల్ల యాలుక నాలుగు లవంగాలండి రెండు చిన్న ముక్కలు చెక్క వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి హావు టీ స్పూన్ మెంతులు ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి చూడండి అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచేసుకొని తీసేసి తీసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసి రెండు రెబ్బలు కరివేపాకు వేసేసాను ఒక పిడికడి ఎండుమిర్చండి వేసేసి ఇవి కూడా ఒక నిమిషం అలా ఫ్రై గుత్తి వంకాయకి పొడి ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ నేను పొడి చేసుకున్న తర్వాత గుత్తి వంకాయ ప్రాసెస్ కూడా చూసేద్దాం ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ముందుగా మిర్చి కరివేపాకు వేసేసి మిక్సీ వేసేసి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసానండి అలా అన్నీ ఒక్కొక్కటి వేసేస్తూ మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుందాం వేసేసి అలా మెత్తగా మిక్సీ వేసేసుకోండి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి అండి ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసేసాను ఉసిరికాయ సైజ్ అంతా బెల్లం అండి ఇది బెల్లం ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసేయండి ఒక గడ్డ వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను వేసేసి అలా మిక్సీ వేసేసుకోండి అంతే అండి మనకి గుత్తి వంకాయకి కావాల్సిన పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వంకాయలకి ఆ పొడి పెట్టేద్దాం అరకిలో వంకాయలు తీసుకుని నేను నీట్గా కడిగేసి తుడిచిపెట్టుకున్నానండి వంకాయలకి తడి లేకుండా అలా తుడిచిపెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా పొడి ప్రిపేర్ చేసాం కదా అది ఎక్కువ చేసి ఉంచేసుకోవచ్చండి అది నిల్వ ఉంటుంది చూడండి వంకాయల్ని అలా కట్ చేసేసుకొని మధ్యలో పొడి అలా నింపేసేయాలి వంకాయలు మొత్తం అలానే నింపేసుకోవాలండి పొడి మొత్తము ఈ పొడి బయట పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఉంటుంది చూడండి అలా వంకాయలు మొత్తం నింపేసుకోవాలి మనము అలా కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి నేను కడాయి పెట్టేసి ఆరు స్పూన్లు ఆయిల్ వేసానండి గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసానండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసాను కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నింపేసుకున్నాం కదా పొడితో వంకాయలు అవి కూడా వేసేసుకుందాం వంకాయలు మొత్తం వేసేయండి నూనెలో గుత్తి వంకాయకి ఇలా వెడల్పాటి కడాయి అయితే బాగుంటుందండి ఆయిల్లో వేసేసిన తర్వాత అన్నిటికీ ఆయిల్ పట్టేలాగా అలా కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచేసేయండి ఈ ఆయిల్లోనే మనకి వంకాయ పూర్తిగా మగ్గిపోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి వంకాయలన్నీ ఇప్పుడు ఇంకోవైపుకు తిప్పేసుకుందాం ఒక్కొక్కటి అలాగా చూడండి అటువైపు కాలింది కదా అటువైపు మగ్గిపోయింది వంకాయ మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటి అన్నిటినీ అలాగ తిప్పేసేయండి చూడండి అన్నీ అలా తిప్పేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి ఈవైపు కూడా మగ్గిపోతుంది చూడండి వంకాయలన్నీ పూర్తిగా మగ్గిపోయాయి అలాగా చూడండి అలా నొక్కితే వంకాయ చూడండి అలా నొక్కితే వంకాయ మొత్తం మగ్గిపోయింది పూర్తిగా ఇప్పుడు మనం ముందుగా చింతపండు తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది మొత్తం రసం వేసేద్దాం చింతపండు రసం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మనకి సరిపడినన్ని వాటర్ వేసేసేయండి చింతపండు రసం వేసిన తర్వాత వేసేసి మొత్తం అలా కలిపేసేయండి ఒకసారి ఒక స్పూన్ కారం కూడా వేసానండి నేను ఆల్రెడీ మనం పొడిలో అన్నీ వేసేసాం కదా అందుకని ఇక్కడ తక్కువ వేసేసుకుందాం వేసేసి అలా నాలుగైదు నిమిషాలు ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో వంకాయలు పూర్తిగా నూనెలోనే మగ్గిపోవాలండి ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కాబట్టి అది మగ్ మళ్ళీ మగ్గవు వంకాయలు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వంకాయలో పెట్టిన పొడి అది కూడా ఒక మూడు స్పూన్లు వేసేయండి కర్రీ మనకి చిక్కగా వస్తుంది ఆ పొడి వేసుకుంటే వేసేసి అలా కలిపేసేయండి మొత్తం ఒకసారి పొడి వేస్తే మనకి కర్రీ చిక్కగా వస్తుండ వస్తుంది నీళ్ళ నీళ్ళగా లేకుండా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసి నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసేయండి అలాగా ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి అలా ఆయిల్ పైకి తెలితే కర్రీ అయిపోయినట్టండి మనకి మనం కర్రీలో ఉల్లిపాయ ఎక్కడ వేయలేదు కదా అందుకని ఈ కర్రీ బయట పెట్టుకున్న రెండు రోజులు నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ